Welcome to my channel. AP Polycet Ninchi Diploma Postillo Everette students and the Presga year lo Janotar and Polycet 2023 exam rasi qualify counseling putte pentarvata students under code diploma postillo Janotar Gabati. So, if you have a palana branch, respective branch, you can fix it in the branch. If you have a syllabus, you can download it. You can download it. You can branch lo any subjects untai alage aa semester ki any subjects untai clear ga meer e vidhanga check cheskovali website la detail ga meeku ee video ta explain chestanu video laku velle mundu channel evaraithe first time ichchestaro subscribe aithe cheskodam aithe marchipokandi polycet ki sambandhi diploma ku sambandhina latest updates ventavente meeku andistuntanu inka late cheyakunda video la topic ki telipodamu aithe ap polycet ki sambandhina counseling poorthi ayipoyin tarvata evaraithe students aithe diploma lo join avtaro Diploma year lo manaki C23 curriculum anedi start avutundi evaraithe year press ga posterior lo start avtaro so last time ante mee oka seniors aithe C20 curriculum anamata aithe next year curriculum maarutundante maarad anamata every year ki ante 3 years aithe curriculum aithe untundi ante ippudu C23 anedi year lo join ayindi kabatti year lo start ayindi kabatti next year alage 2 years ante motto overall ga 3 years aithe C23 curriculum aithe untundi aithe present manaki ఈ C23 సరికులం అయితే ఫ్రెష్ గా ఇయర్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ప్రెజెంట్ అయితే బుక్స్ అయితే రెడీ అయితే అవుతున్నాయి ఇంకా ఫైనల్ గా మనకి ఇంకా బుక్స్ అయితే రెడీ అయితే అవ్వలేదు అండ్ ఈ యొక్క సరికులం గాని ఈ యొక్క సబ్జెక్ట్స్ గాని ఇవన్నీ కూడా ఇంకా ప్రెజెంట్ అయితే వర్కింగ్ ప్రాసెస్ లో అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మాన్యువల్స్ గాని ల్యాబ్ మాన్యువల్స్ ఇవన్నీ కూడా ఇంకా రెడీ ప్రాసెస్ లో అయితే అవుతున్నాయి ఇంకా ఆఫీషియల్ గా మనకి నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ చేస్తారు ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ గాని మనకి మాన్యువల్స్ గాని ఇవన్నీ కూడా అయితే మీకు C23 కి C20 కి పెద్దగా అయితే చేంజెస్ అయితే ఉండు కొన్ని మాత్రమే చేంజెస్ అయితే ఉంటాయి అంటే థర్డ్ సెమిస్టర్ లో ఫోర్త్ సెమిస్టర్ లో జరిగే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి ముందుగా జరగడం లేదా ఈ యొక్క సబ్జెక్ట్స్ నేమ్ చేంజ్ చేయడం లేదా ఆ యూనిట్ కి సంబంధించిన కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఉండడం ఈ విధంగా అయితే ఉంటాయి ఇంకా మిగతావన్నీ కూడా మేజర్ గా చేంజ్ అయితే ఉండవు ఇంకా అవే సేమ్ అయితే ఉంటాయి మనకి ప్రాజెక్ట్ విషయానికి కానీ ల్యాబ్ మాన్యువల్స్ కానీ ఇవి మాత్రం ఎక్కువ చేంజ్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీరు సరికులం అనేది అంటే మీరు సరికులం అనేది మీ యొక్క సీనియర్స్ ఏ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి అంటే పలానా బ్రాంచ్ అనేది ఆల్రెడీ మీరు ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి మైండ్ లో మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారు ఆ బ్రాంచ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ అని ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఎస్బిటెట్ అని క్లిక్ చేయండి ఏపీ ఎస్బిటెట్ అయినా డిప్లొమా అయినా మీరు ఎంటర్ చేయగలనే ఇక్కడ మనకి స్టార్టింగ్ లింక్ ఏపీ ఎస్బిటెట్ అయితే ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎస్బిటెట్ అఫీషియల్ పోర్టల్ అయితే ఇది డిప్లొమాకు సంబంధించిన ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అండ్ టిన్ అని అయితే ఉంటుంది ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేయగలే షో మోర్ అయితే ఉంటుంది దీన్ని మీరు మాన్యువల్ గా క్లిక్ చేసి ఉంటే ఎస్బిటి ఏపీ C20 సరికులం కాపీస్ అయితే ఉంటాయి అంటే C20 కి సంబంధించిన అన్ని బ్రాంచెస్ సివిల్ అయినా మెకానికల్ అయినా త్రిబుల్ అయినా సిఎస్సి కానీ సిఎంజి కానీ అన్ని బ్రాంచెస్ కూడా మీరు ఇందులో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటున్నారో పలానా బ్రాంచ్ అనేది మీరు ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి అంటే ఒకటి రెండు బ్రాంచెస్ అనేది ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలనేది కూడా డిసైడ్ అవుతారు కాబట్టి ఇందులో దీనికి సంబంధించిన మీరు మెయిన్ గా సబ్జెక్ట్స్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే 3 ఇయర్స్ మీరే ప్రిపరేషన్ అనేది చేస్తారు కదా 3 ఇయర్స్ మీరే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సో పలానా బ్రాంచ్ అనేది ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ సిఎంఈ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఆటోమేటిక్ గా క్లిక్ చేయగలనే మనకు ఆటోమేటిక్ గా పేజ్ అయితే రీలోడ్ అయిపోయి ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ గాని ఓపెన్ చేసాం అనుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది అంటే ఏ బ్రాంచ్ అయినా కూడా సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి C20ది C23 అనే సరికులం అయితే మనకి వచ్చే నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే దాంట్లో న్యూ సరికులమ్స్ అయితే మారుతాయి ఇక్కడ స్క్రోల్ చేయగలనే మనకి ఇవన్నీ కూడా పైన యాక్టివిటీస్ అన్ని కూడా మీరు చదువుకోవచ్చు టైం ఉంటే ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే మనకి ఓవరాల్ గా 3 ఇయర్స్ కి సంబంధించిన క్లియర్గా ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి థర్డ్ ఇయర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ అన్ని కూడా మనకి మెన్షన్ చేసి ఉంటాయి ఒకసారి మీకు స్క్రోల్ డౌన్ చేసుకోండి పైన నుంచి కిందకి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రోల్ చేసిన తర్వాత మనకి సబ్జెక్ట్స్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఈ బ్రాంచ్ కి సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఇయర్లో అందరికీ కూడా కామన్ సబ్జెక్ట్ అనమాట మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి అందరికీ కూడా కామన్ అలాగే డ్రాయింగ్ కూడా కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి కామన్గా అయితే ఉంటాయి అలాగే ల్యాబ్స్ అని కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్కి సంబంధించిన అందరికీ కామన్ ఉంటాయి ఇంకా ఫస్ట్ ఇయర్లో ఒకటి కానీ రెండు అంటే ఒకటి కానీ రెండు కానీ మీ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి మిగతా అందరికీ కూడా ఫస్ట్ ఇయర్లో అందరికీ కూడా ఇవే కామన్ కామన్ సబ్జెక్ట్స్కి అందరికీ ఒకలాగే ఉంటుంది అనమాట ఇది స్క్రోల్ చేయగలనే మనకి థర్డ్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్ ప్రకారంగా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఫోర్త్ సెమిస్టర్కి వెళ్ళినట్టయితే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవే ఉంటాయి మీ సీనియర్కి జూనియర్ కంటే C20కి C23 మేజర్ చేంజెస్ ఉండవు సో ఈ సబ్జెక్ట్ పరంగా ఒకసారి చెక్ చేసుకోండి ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి గ్రిప్ ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకున్నా చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి
ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇవి టోటల్ గా ఏమేమి స్ట్రక్చర్ ఉంటుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మనకి డిప్లొమా థర్డ్ ఇయర్ లో స్టూడెంట్స్ అందరు కూడా సిక్స్త్ సెమిస్టర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో 6 మంత్స్ అయితే మీరు బయటకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి ట్రైనింగ్ అనేది మనకి 6 మంత్స్ అనేది ఉంటుంది. వెయిటేజ్ అనేది 300 మార్క్స్ అయితే ఉంటుంది. అయితే డిప్లొమాలో మీరు పేపర్ అనేది కనీసం 28 మార్క్స్ ఉంటే పాస్ అయితే అయిపోతారు. అలాగే మీకు ఏవైతే ఎక్స్ట్రా ఈ యొక్క యూనిట్ టెస్ట్లు కండక్ట్ చేస్తారో మినిమం 7 మార్క్స్ అయితే రావాలి. సో మీరు క్లియర్గా అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. పోర్టల్లోకి వెళ్ళి ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ కానీ ఓపెన్ చేసినట్టయితే కిందకి వెళ్ళినట్టయితే స్క్రోల్ చేసినట్టు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనే కూడా క్లియర్గా అయితే విజిబుల్ అయితే అవుతుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఎలాంటివి ఏమైనా ఉంటాయి కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేసి దానికి సంబంధించి కూడా వీడియోస్ అయితే అందిస్తాను. సైన్ అప్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.